జనసేన పార్టీ తరఫున భీమిలీ నియోజకవర్గ అభ్యర్థిగా మొన్న 2019 ఎలక్షన్లో నేను పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ తరఫున భీమిలీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పోటీ జరిగింది సార్. ఈరోజు మనకి ఈ మీడియా సమావేశంలో మీ ముందు ఉన్నది నాగోతి అమరావతి గారు, జనసేన నాయక్ వీర మహిళ, మరియు ఎట్ల లక్ష్మి గారు మా జనసేన వీర మహిళ 5వ వార్డు నుంచి, శ్రీనుబాబు గారు 8వ వార్డు నుంచి ఉన్న నాయకులు, పెద్దలు కేశవరావు గారు మనకి స్థానికులు, మరియు మన ఎండాడు ప్రాంతం నుంచి ఉన్న ఎక్స్ సర్పంచ్, అదేవిధంగా ఈ ప్రాంతాన్ని ఎంతో కొంత అభివృద్ధి చేసిన నాయకులు, మా పార్టీ జిల్లా సీనియర్ నాయకులు కృష్ణయ్య గారు, అలాగే పోతిన అనురాధ గారు, మరియు 6వ వార్డు నుంచి పోతిన అనురాధ గారు, అలాగే మిగిలిన మన ఎంపీటీసీ అభ్యర్థులు కూడా కొంతమంది రావడం జరిగిందండి. ఆనందపురం నుంచి కానీ, పద్మనాభం నుంచి కానీ, భీమిలీ మండలం నుంచి కానీ. అదేవిధంగా జనసేన పార్టీ తరఫున గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న మన నియోజకవర్గ నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ హాజరు కావడం జరిగింది. అదేవిధంగా వార్డుల వారీగా కూడా మనం వేసుకున్న కమిటీల తరఫున వచ్చిన వార్డు ప్రెసిడెంట్లు, వార్డు సెక్రటరీలు కూడా ఈరోజు ఇక్కడ హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం పెడతానికి కారణం ఏంటంటే ఎన్నికలు వాయిదా పడి, ఆ ఎన్నికలు వాయిదా పడటం అనేది ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఒక నివారణ చర్య. మనకి ఎందుకంటే మెడికల్ ఎమర్జెన్సీ అన్నప్పుడు ఎన్నికలు వాయిదా వేయచ్చు అని 2006లో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందండి. యాక్ట్ ఆఫ్ గాడ్ సమయంలో కానీ, లేదనుకోండి మనకి మన మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో కానీ వేయించే ముందుగానే చెప్పింది. ఇప్పుడు సిరియాలో కూడా పార్లమెంటరీ ఎన్నికలు వాయిదా వేయడం జరిగింది. మనం ఒక్కడమే కాదండి, ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న చర్య. కాకపోతే ముందు అసలు మేము ఎప్పుడు ఆశ్చర్యపోయామంటే భారతదేశంలోకి కరోనా సస్పెక్ట్స్ ఉన్నారు అని తెలిసాకే మనకి ప్రభుత్వం ఏదైతే మన ఎలక్షన్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అసలు ముందుగానే ఇచ్చి ఉండకూడదు. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు ఇచ్చిన డేట్స్ కానీ, లేదంటే నామినేషన్ ఇచ్చే టైం కానీ, వాళ్ళు ఇచ్చిన 3 రోజుల టైం అనేది ఎవరికి సరిపోదండి. మా తరఫున కూడా అభ్యర్థులు చాలామంది రిజెక్ట్ చేయడానికి కానీ, ఎలక్షన్ కమిషన్ చిన్న చిన్న కారణాల వల్ల, ఆర్ఓ ఆఫీసర్ చేయమన్న చిన్న చిన్న కారణాల వల్ల రిజెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే కోర్టుకి మన బీజేపీ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, ఇతర పార్టీలు కోర్టుకు వెళ్ళినాయో వాళ్ళు మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చారు. ఏమని అంటే, ఏవైతే చిన్న చిన్న సవరణలు కానీ, చిన్న చిన్న తప్పులు కానీ ఉంటే వాటిని కన్సిడర్ చేసి దయచేసి ఆర్ఓ ఆఫీసర్లు ఆ పత్రాలను మనం స్వీకరించి మనం కోరడం జరిగింది. ఇలా ప్రతి చోట కూడా కోర్టు ఇన్వాల్వ్ అయితే తప్ప న్యాయం జరిగిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. ఈరోజు ఈ స్థానిక ఎన్నికలు ఏవైతే వాయిదా పడినాయో, మేము జనసేన పార్టీ తరఫున కానీ, భారతీయ జనతా పార్టీ తరఫున కానీ ఒక కూటమిగా పోటీ చేస్తున్నామండి. ఈ కూటమి తరఫున మేము చెప్పేది ఏంటంటే, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఏదైతే మీరు ఈ ఎలక్షన్ ప్రక్రియని మీరు నిలిపివేశారో, అదేవిధంగా మొదటి నుంచి చివరి వరకు కూడా ఏదైతే ప్రక్రియ, ఎలక్షన్ ప్రక్రియ ఏదైతే ఉందో, ఆ ప్రక్రియ మొత్తాన్ని కూడా మనం తిరిగి మొదలు పెట్టండి. నామినేషన్ల దగ్గర నుంచి కూడా, ఎందుకంటే చాలా చోట్ల నామినేషన్ వేయడానికి వీలైన అభ్యర్థులను కానీ, ప్రపోజల్స్ని కానీ భయపడటం జరిగింది. తరులవాడ కానీ, లేదా భీమిలీ జెడ్పీటీసీ అభ్యర్థిని కానీ, మన పద్మనాభం నుంచి పాండ్రంకి కానీ, ఇలా రకరకాల ప్లేసెస్లో ఎవరైతే ప్రపోజల్ వచ్చారో, ప్రపోజల్ కూడా ఎండిఓ ఆఫీస్కి వచ్చిన ప్రపోజల్ కూడా లాక్ వెళ్ళిపోవడం జరిగింది. చాలా చోట్ల ఈ నామినేషన్ పద్ధతి కూడా సక్రమంగా జరగలేదు మేము భావిస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు మాకు ఎక్కడ అనుమానం ఉందంటే, జీవీఎంసీ వచ్చేసరికి 1 డే విత్డ్రా టైం ఉందండి. ఇంకా ఆ 1 డే విత్డ్రా టైం హోల్డ్లో పెట్టారు. మళ్ళీ తిరిగి ఎలక్షన్ ప్రాసెస్ ప్రక్రియ మొదలైంది అన్నప్పుడు ఆ 1 డే విత్డ్రా టైం కూడా మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పంటారు. మరి 6 వారాల్లో మీరు ప్రలోభ పెట్టని నమ్మకం ఏముంది? మేము కోరుకునేది ఒకటే, ఎక్కడైతే అభ్యర్థులు, మేము అన్ని కంప్లైంట్స్ తీసుకుంటామండి, ప్రతి అభ్యర్థి దగ్గర నుంచి వాళ్ళకున్న ప్రెజర్స్ కానీ, వాళ్ళ మీద ఎలాంటి ఇబ్బందులను కూడా మేము మా పార్టీ దృష్టికి తీసుకురావడం చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా జనసేన పార్టీ హెడ్ ఆఫీస్ కానీ, పవన్ కళ్యాణ్ గారి దృష్టి కానీ తీసుకురావడం జరుగుతుంది. వెంటనే మేము కోరుకునేది ఏంటంటే, ఈ ఆరు వారాల పాటు ఎవరికైతే అభ్యర్థులు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్తున్నామో, దయచేసి వాళ్ళకి పోలీస్ శాఖ ప్రొటెక్షన్ కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. లేదంటే మా కోరిక ఒకటే, కేంద్ర ఎన్నికల సంఘాల ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ మళ్ళీ తిరిగి జరగాలని మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో మనకి ఎవరైతే అభ్యర్థులు, మేము ఆల్రెడీ ప్రకటించలేదు, మిగతా పార్టీలు చూసుకుంటే కనుక చాలామంది బీఫామ్లు, మేము ఇంకా బీఫామ్లు ఇవ్వలే, ఇంకా ఒక్కొక్క పార్టీ నుంచి 2 ముగ్గురు వేశారు నామినేషన్లు. కానీ మా పార్టీ చాలా క్లియర్గా సామాన్యులకు అవకాశం ఇచ్చింది ఈసారి. సామాన్యులు కూడా ఎన్నికల్లో నుంచోవచ్చు, ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అనే ఉద్దేశం జనసేన పార్టీ కల్పించింది. ఎప్పుడైతే సామాన్యులు ఇంటి నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఎలక్షన్ ప్రక్రియలో భాగస్వాములు అయ్యారో, అప్పుడు ఉన్న మిగతా రాజకీయ పార్టీలు వాళ్ళమే ప్రజలు పెడతాం స్టార్ట్ అయిందండి. ఇదివరకు వరకు సామాన్యులకు తెలిసేది కాదు. అంటే
ఎప్పుడు ఎలక్షన్లోకి రారు కాబట్టి అంత ప్రజలు తెలిసేది కాదు. కానీ ఎప్పుడైతే సామాన్యులు ఎలక్షన్ టికెట్ తీసుకుని వాళ్ళకి పోటీ అని చెప్పి మిగతా పార్టీలు అనుకుంటున్నాయో సామాన్యులు టార్గెట్ చేయడం మొదలుపెట్టింది, సామాన్యులు ఇబ్బంది పడతాం మొదలుపెట్టింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎలక్షన్ ప్రక్రియ కనుక మన ఎలక్షన్లో భాగమైతే వాళ్ళతో పాటు మేము కూడా నాయకులు అనిపించుకోవాలి అనుకుంటే కనుక మా మీద ఎలాంటి ప్రెషర్స్ ఉంటాయనేది స్వయంగా చూశారండి. సామాన్యులు ఎలక్షన్ ప్రాసెస్లో భాగం చేసిన పార్టీ జనసేన పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఎంతోమంది సామాన్యులు టికెట్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మేము కోరుకునేది ఏంటంటే ఎవరైతే మా తరఫున సామాన్యులు పోటీకి నిలబడ్డారో వాళ్ళందరినీ ఏ విధంగా కూడా ప్రలోభ పెట్టినా ఏ విధంగా భయపడినా వాళ్ళు కాపాడుకునే బాధ్యత మా మీద ఉంటుంది, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది. మా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారండి, ఎవరైతే అభ్యర్థులు భయపడుతున్నాం కానీ ఇబ్బంది పెడతాం కానీ ఇలాంటివి జరిగితే తప్పకుండా మీరు మా పార్టీ దృష్టికి తీసుకురండి, మేము అందరం కూడా వాటిని భారతీయ జనతా పార్టీతో కలుపుకుని హైకోర్టుకు కానీ అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా వేయడం జరుగుతుంది. మా అభ్యర్థులంతా ఒకటే, ఎలక్షన్ ప్రాసెస్ మీరు మళ్ళీ తిరిగి మొదటి నుంచి స్టార్ట్ చేయండి, నామినేషన్ ప్రక్రియ నుంచి స్టార్ట్ చేయండి. మీరు మా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మేము బీహోమ్ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి మీకు తెలుసు ఇప్పుడు మా అభ్యర్థులు ఎవరండి. వాళ్ళకి ఎటువంటి హాని జరిగినా లేదా ఎటువంటి ప్రలోభాలు పెట్టినా అవి తీవ్ర పరిణామాలు ఉంటాయండి. మా అధ్యక్షులు గారి దృష్టికి మేము తీసుకెళ్తాం, అవసరం అనుకుంటే కనుక పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి ఎవరైతే బెదిరింపులకు పాల్పడుతున్నారో లేదా ఎవరైతే ప్రలోభ పెడుతున్నారో అభ్యర్థులు స్వయంగా కలుసుకోవడం కూడా జరుగుతుంది, వాళ్ళకి భరోసా అవ్వడం కూడా జరుగుతుందండి. ఇప్పుడు మా కృష్ణయ్య గారు నా పేరు డాక్టర్ సందీప్ పంచకర్లా అండి, జనసేన పార్టీ భీమిలీ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఈరోజు మేము ముందున్నాను. నాతో పాటు మా భీమిలీ నుంచి పోటీకి కానీ లేదంటే ఈ స్థానిక ఎన్నికల్లో పోటీకి ఉన్న మా అభ్యర్థులు, వీర మహిళలు, అదేవిధంగా జనసైనికులు, జనసేన నాయకులతో ఈరోజు మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే ఎలక్షన్లు వాయిదా పడిన నేపథ్యంలో మేము కోరుకునేది ఒకటే, ఇది మళ్ళీ యథాతిధిగా ఎక్కడైతే మొదలు ఆపారు అక్కడి నుంచి మొదలు పెడతాం కాదు, మీరు ఎలక్షన్ ప్రక్రియ మొత్తాన్ని కూడా మొదలు తిరిగి మొదలు పెట్టాల్సిందిగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరడం జరిగింది. దాన్నే ఈరోజు మేము మీడియా ముఖ్యంగా భీమిలీ నియోజకవర్గంలో చెప్పడం జరుగుతుంది సార్. మేము జనసేన పార్టీ తరఫున కోరుకునేది ఒకటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు వాళ్ళు ఒకటే చెప్పారు, గ్రామ స్వరాజ్యాన్ని తిరిగి తీసుకొస్తా అన్నారు. మరి గ్రామ స్వరాజ్యం ఆయన ఏదైతే చెప్పారో దాంట్లో భాగంగానే మేము మన గ్రామాల్లో చదువుకున్న యువతని, బీటెక్ చేసిన యువకుల్ని, మహిళల్ని, గృహిణులను, అక్కడ ఆ ఏరియాలో పనిచే సామాన్య కార్యకర్తలుగా పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మేము టికెట్లు ఇవ్వడం జరిగింది. మీరు కనుక మా వాళ్ళ మీద దాడి చేసిన, మా అభ్యర్థులు బెదిరించినా మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, మీరు ఒక పార్టీనో లేదంటే ఒక వ్యవస్థను మీరు భయపడట్లేదు, సామాన్యులు భయపడుతున్నారు. కాబట్టి దయచేసి రాజకీయాలు అనేది సామాన్యుల వరకు తీసుకెళ్లద్దని మేము కోరుకుంటున్నాము. నా అభ్యర్థులంతా ఒకటే, ఏదైతే జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూటమిలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళని పోటీ చేయనివ్వండి, ఈ ఎన్నికలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరగనివ్వండి. మీరు చెప్పారు ఎలక్షన్ మన కోర్టు కూడా ఒక నోటీస్ ఇచ్చింది ఏమని గ్రామ సచివాలయాల్ని రంగులు తీసేయాలని చెప్పి, కానీ మీరు తీసుకుంటే ఈ ఎండాడ ప్రాంతంలో ఉన్న రోడ్డు మొదట్లో హైవేకి దగ్గరలో ఉన్న మన గ్రామ సచివాలయం కూడా ఇంకా రంగులు మార్చలేదు. కాబట్టి మీరు కోర్టుకి ఇస్తున్న గౌరవం ఇదేనా? మేము కనుక ఇవన్నీ అభ్యర్థుల నుంచి వచ్చే ప్రతి ఒక్క బెదిరింపు కానీ వీటన్నింటినీ కూడా మేము కేంద్రీకరి నుంచి ఒక రిపోర్ట్ చేసుకున్నాం. వీటిని జనసేన పార్టీ బీజేపీ పార్టీ రెండు ఇద్దరు కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్తుంది. రాబోయే రోజుల్లో ఏవైతే ఎలక్షన్ ప్రక్రియ మళ్ళీ తిరిగి నామినేషన్ ప్రక్రియ దగ్గర నుంచి తిరిగి మొదలు పెట్టాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.